ఎవరో నేపథ్యాన్ని కార్యాచరణ ఏ విధంగా ఉంటుందో చెప్పడానికి మీ ముందు లైవ్ లో రావడం జరిగింది. మీకు ఇంకా దీనిపైన ఏదైనా స్పష్టత కావాలో నేను చెప్పిన అంశాలు కాక ఇంకేమైనా కొత్త డిమాండ్స్ ఏమైనా ఇంక్లూడ్ చేయాలన్నా కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ లేకపోతే మన ఫేస్బుక్ లో కానీ మీరు కమెంట్స్ కానివ్వండి, లేకపోతే మా సంబంధించిన ఎన్ఎస్సి ఆఫీస్ బేరర్స్ ఎవరైతే వాళ్ళ నెంబర్స్ ఉన్నాయో జిల్లా వారీగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులై వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేసిన ఆ అంశాలపై కూడా న్యాయ పోరాటానికి కూడా ఏ విధంగా ముందుకెళ్తామో మీకు స్పష్టత ఇస్తాము. మీరందరూ కూడా ఏదైతే మీ సెకండ్ ఇయర్ సిలబస్ చదువుకుంటుందో మీ సెకండ్ ఇయర్ కంటిన్యూ ప్రాసెస్ ఏదైతే ఉందో దానిపైన మీరు దృష్టి సాధించి మీ సెకండ్ ఇయర్ సంబంధించి చదువుకోవాలని చెప్పి మీకు ఈ స్పష్టత అనేది మీ ముందుకు రావడం జరిగింది. మళ్ళీ చెప్తున్నా ఎన్ఎస్యూ ఇష్యూ టేకప్ చేసింది, తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కి సొల్యూషన్ వచ్చే వరకు మీ పక్షాన మేము పోరాటం చేస్తాము, ప్రతి ఒక్కరికి సొల్యూషన్ ఇస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.